హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది చూపించబోతున్నాను. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూజువల్గా మనం కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అరే ఇది పాడైపోతుంది అని చెప్పి మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, లైక్ దాన్ని ఎండబెట్టుకొని ఎలా 1 ఇయర్ పాటు దాన్ని సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. యూజువల్గా ఈ ప్రాబ్లమ్ని లాస్ట్ ఇయర్ కరోనా టైంలో ఫేస్ చేశానన్నమాట. బికాజ్ మనం భయపడి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకున్నప్పుడు చాలాసార్లు ఆ కొత్తిమీర పాడైపోయింది. ఆ టైంలో నేను కొత్తిమీరని ఎలా సేవ్ చేశాను అనేది చూపించబోతున్నాను. మెయిన్గా మొన్న మాకు స్ట్రామ్ వచ్చింది కదా, అప్పుడు కూడా నేను ఇలా చేసుకున్నానమాట. ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను కొత్తిమీర ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు నార్మల్ టైంలో ఇలా ఫస్ట్ ఒక టిష్యూలో పెట్టేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేస్తానన్నమాట. లైక్ దానిలో ఉన్న కొంచెం వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయేలాగా ఇలా టిష్యూస్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేస్తాను. 1 అవర్ అయిపోయాక ఒక నార్మల్ డ్రై టిష్యూని తీసుకొని అందులోపల కొత్తిమీర కట్టని ఇలా ఫోల్డ్ చేసేసి జిప్ లాక్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. బికాజ్ మేము ఇక్కడ 1 వీక్కి ఒకసారి గ్రోసరీస్ తెచ్చుకుంటాం కాబట్టి 1 వీక్ ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. కానీ మనం ఇది డ్రై చేసి స్టోర్ చేసుకోవడం ఎలా అనేది చూపించబోతున్నాను. ఇక్కడ డ్రై చేయడం ఏముందిలే చాలా ఈజీ కదా అనుకుంటాము, కాదండి. దానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మనం అసలు ఫస్ట్ కొత్తిమీరని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా డ్రై చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం యూజువల్గా పైనున్న గ్రీన్ లీవ్స్ అన్నింటినీ యూజ్ చేస్తాం, కానీ కింద కాడల్ని మాత్రం యూజ్ చేయము. కానీ యాక్చువల్గా స్మెల్ ఉండేది ఆ కింద కాడల్లోనే, అండ్ ఫ్రెష్నెస్ ఉండేది కూడా ఆ కాడల్లోనే అనమాట. సో వాటిని మాత్రం ఎప్పుడూ ట్రాష్ చేయొద్దు. యూజువల్గా మనం మిడిల్ వరకు కట్ చేసేసి రిమైనింగ్ మొత్తం ట్రాష్ చేసేస్తాం. మనకి ఇండియాలో అయితే విత్ వేర్లతో కూడా ఇస్తారు, మాకు ఇక్కడైతే వేర్లతో పాటు ఇవ్వరనమాట. అక్కడ వరకు కట్ చేసేసే మాకు కట్టల్లాగా అమ్ముతారు. సో ఇక్కడ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. వేర్లు ఉంటే వేర్లు వరకు మాత్రం కట్ చేసేసి, మాకు ఇక్కడ వేర్లు లేవు కాబట్టి దీన్ని కూడా నేను ప్రతిసారి సేవ్ చేసుకుంటాను. అలాగే ఆ కింద పార్ట్ని మాత్రం ఇప్పుడు మనం దీన్ని ఎలా తుంచుకోవాలో అనేది చెప్తున్నాను. పైనున్న గ్రీ ఒకవేళ మీరు చేత్తో కనుక తుంచుకుంటుంటే ఇలా చేత్తో మొత్తం ఎడ్జ్ వరకు తుంచుకోవాలి. మెయిన్గా ఇందులో ఫ్లేవర్ ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను. మనకి వేర్లతో పాటు వచ్చినప్పుడు మిడిల్లో ఒక చిన్న, చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒక చిన్న ఆకులాగా వస్తుంది. దాంట్లోనే అసలైన ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి కొంచెం యెల్లో కలర్గా కొంచెం బ్లాక్ కలర్గా ఉన్న లీవ్స్ కనుక ఉంటే వాటిని ట్రాష్ చేసేయండి. ఒట్టి గ్రీన్ లీవ్స్ని మాత్రమే పెట్టుకోవాలన్నమాట. లైక్ కొంచెం పాడైపోతున్నట్టు ఉండదు కదా, ఆ ఆకుల్ని మాత్రం తీసేయండి. మనం చేత్తో కట్ చేసుకుంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇలా సిజర్ తీసుకొని కరెక్ట్గా ఈక్వల్గా ఈవెన్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా మనకి కరెక్ట్ ఫామ్లో కరెక్ట్ సైజులో లీఫ్ అనేది కూడా వస్తుంది. సో ఇలా నైఫ్ని యూజ్ చేసి సిజర్ని యూజ్ చేసి కూడా మనం మొత్తాన్ని ఇలా కట్ట మొత్తాన్ని కట్ చేసేసుకోవచ్చు. అండ్ కట్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న ఆకు కనిపించింది. ఇది యాక్చువల్గా మనకి కట్ట విత్ వేర్లతో అమ్ముతున్నప్పుడు ఇలా కనిపించింది అన్నమాట. చూసారా ఈ ఆకు అయితే చాలా చాలా స్మెల్ ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మొత్తాన్ని ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి ఇందులో మెయిన్ థింగ్ ఐస్ క్యూబ్స్, కంపల్సరీగా ఐస్ క్యూబ్స్లో మాత్రమే ఈ కొత్తిమీరని వాష్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మనం నార్మల్ వాటర్తో కొత్తిమీరని కనుక వాష్ చేస్తే 1 లేదా 2 సార్లు వాష్ చేస్తే మనకి ఆ ఆకులు మొత్తము వాడిపోయినట్టు అయిపోతాయి. అదే కనుక ఐస్ వాటర్లో మనం ఏ గ్రీన్ లీవ్స్ అయినా కానీ వాష్ చేస్తే అస్సలు వాడిపోవు, చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటాయి. యూజువల్గా కొంచెం కొత్తిమీర కట్టర్లో కొంచెం మట్టి కూడా వస్తుంది, అలా కాకుండా మాకైతే మట్టి రాదు. కానీ మనం వాష్ చేసుకోవాలి కాబట్టి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ మొత్తం మెల్ట్ అయిపోయినా కానీ ఆకులు మాత్రం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బికాజ్ ఐస్ క్యూబ్స్ వల్ల గ్రీన్ లీవ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఓన్లీ కొత్తిమీర ఒకటే కాదు, మింట్ లీవ్స్ కానివ్వండి, ఇంకా వచ్చేసి మెంతి కూర కానివ్వండి, గోంగూర కానివ్వండి, అలాంటివన్నీ ఇలా ఐస్ వాటర్లో వాష్ చేయండి. చాలా చాలా రిజల్ట్ అయితే మీకు కనిపించింది అన్నమాట. ఆకులు వాడిపోవు, ఫ్రెష్గా ఉంటాయి. కొత్తిమీర మొత్తం వాష్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై చేయడం కోసం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అండ్ దెన్ మెయిన్గా ఇక్కడ మాత్రం స్క్వీజ్ చేయకూడదు, ప్రెస్ చేసేయకూడదు ఆకుల్ని. స్లోగా స్మూత్గా వేరొక బౌల్
బౌల్ లోకి వేసుకోవాలి. అలా బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇలా నెట్టెడ్ ఉన్న బౌల్ తీసుకుంటే మనకు వాటర్ మొత్తం కింద వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది. చూడండి ఎంత సేప్ వాష్ చేసినా గానీ లీవ్స్ అనేవి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. సో ఇప్పుడు మనం దీన్ని ఎండబెడుతున్నాము. ఎలా ఎండబెట్టాలి అంటే ఫస్ట్ ఒక క్లాత్ కానీ లేకపోతే చున్నీ కానీ కొంచెం కాటన్ క్లాత్ తీసుకుంటే మనకు ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. నేను కాటన్ క్లాత్తో పాటు ఇలా టిష్యూ కూడా పెట్టి అబ్జర్వ్ చేస్తున్నాను. సో టిష్యూ పెట్టడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ఎండిపోతాయన్నమాట. సో మొత్తాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకున్న వాష్ చేసుకున్న ఆకులు మొత్తాన్ని బాగా ఇలా పరుచుకోవాలన్నమాట. నేను ముందే ఎందుకు కట్ చేశాను అంటే వన్స్ వాష్ చేశాక లీవ్స్ని కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, అందుకోసం ఫస్టే కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా క్లాత్ పైన పెట్టేశాక పైన ఒక టిష్యూ కానీ లేకపోతే క్లాత్ కానీ పెట్టి లీవ్స్ పైన ఉన్న కొంచెం వాటర్ని కూడా కొంచెం డ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అంటే గట్టిగా ప్రెస్ చేసేయొద్దు, జస్ట్ ఇలా టిష్యూ కానీ క్లాత్ కానీ పెట్టి జస్ట్ ఇలా తడుముకుంటూ వెళ్ళిపోతే చాలు, దాంట్లో ఉన్న వాటర్ కూడా అలా టిష్యూ కానీ క్లాత్ కానీ తగిలి వచ్చేస్తుంది. ఆ తర్వాత మెయిన్ థింగ్, మనం ఇది ఎండబెట్టేటప్పుడు అస్సలు కొంచెం కూడా ఎండ తగలకూడదు. ఒట్టి నీడ ప్లేస్లోనే, ఎండ తగలని ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఇది మనం 2 రోజులు దీన్ని ఆరబెడుతున్నాము. నేను జస్ట్ చెప్పచ్చు చూసారా నేను 2 రోజులు ఆరబెట్టేశాను డ్రై అయిపోయాయి అని చెప్పి, కాదు 24 అవర్స్ 1 డే తర్వాత అసలు ఎలా ఉన్నాయి అనేవి కూడా చూపిస్తున్నాను. చూసారా 1 డే తర్వాత ఆకులు ఎలా ఉన్నాయో, ఎంతసేపు అయినా కానీ చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బికాజ్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ వల్ల. సో 1 డే తర్వాత 50% అయితే కంప్లీట్ అయిపోయాయి, బట్ స్టిల్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మీకు ఓన్లీ ఆకులు కాడలు సపరేట్గా కావాలంటే అలా కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇలా అయిపోయాక ఇప్పుడు 24 అవర్స్ అయిపోయాయి. సో ఇంకా 1 డే ఉంది. 1 డే తర్వాత చూపిస్తున్నాను అంటే 2 డేస్ 48 అవర్స్ తర్వాత సి లీవ్స్ అన్నీ ఎంత బాగా డ్రై అయిపోయాయో, ఎంత బాగా ఎండిపోయాయో కూడా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంచెం కూడా ఇందులో చమ్మ అనేది ఉండకూడదు అన్నమాట. చమ్మ గనక ఉంది అంటే దాంట్లో ఫంగస్ వచ్చేస్తుంది, అది ఇంకా యూస్ చేయలేము. అందుకోసం మీకు గనక కొంచెమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇలా ప్లేట్లో తీసుకొని ఉదయాన్నే వస్తుండే ఎండ ఉంటుంది కదా, అప్పుడప్పుడే వచ్చే ఎండలో ఒక 3 to 5 మినిట్స్ పాటు పెట్టేస్తే కొంచెం ఆకులు ఏంటి అంటే బాగా డ్రై అయ్యి కరకరలాగా ఉంటాయి అన్నమాట. చూసారా మన డ్రై లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం ఫ్రెష్ కొత్తిమీరని యూస్ చేసినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో వీటిలో నుంచి కూడా అంతే ఎక్కువ స్మెల్ వస్తుంది. అస్సలు కొంచెం కూడా తక్కువ రావట్లేదు, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. మనం ఒక 8 కంటైనర్లో ఇలా ఆకులన్నీ పెట్టేసి గట్టిగా దాన్ని మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోవడమే. ఇలా కాకపోయినా కానీ జిప్ లాక్లో పెట్టేసి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా కానీ ఉంటాయి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు ఉంటాయి. మనకి అవుట్ సైడ్ అమ్మే బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇలాగే చేస్తారనమాట. ఇది మొత్తం న్యాచురల్ ప్రాసెస్. ఇలా కాకుండా మన క్విక్గా ఇంకా క్విక్గా అయిపోవాలి అంటే ఓవెన్లో 160 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ పాటు కొత్తిమీర వాష్ చేసుకున్న తర్వాత బేక్ చేసుకుంటే సేమ్ అది కూడా ఇలాగే డ్రై లీవ్స్ లాగా రెడీ అవుతుంది. మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఓవెన్స్ ఉండవు కాబట్టి ఇలా న్యాచురల్ ప్రాసెస్ అనేది చూపించాను. సేమ్ మనం ఇలాగే మింట్ లీవ్స్ని ఎట్ ద సేమ్ టైం ఫెనుగ్రీక్ లీవ్స్ని కూడా మనం చేయొచ్చు. నేను నా దగ్గర ఉన్న ఫెనుగ్రీక్ లీవ్స్ని చూపిస్తున్నాను. మనకి యూజువల్గా ఉండే బాక్సెస్లో ఇలా ఉంటుంది కదా, మనం దాన్ని క్రష్ చేసి కర్రీస్లో వేసుకుంటాము. సో ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది. సేమ్ అలాగే మనం చేసిన సిలాండ్రో కొత్తిమీర కూడా అలాగే ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఏంటి అంటే కొన్ని మంత్స్లో గ్రీన్ లీవ్స్ అనేవి కూడా యూజ్ చేయరు, అలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తారనమాట. ఫైనల్లీ ఇది కొత్తిమీరని ఇలా వాష్ చేసి ఇలా డ్రై చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.